హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ పవన్. ఇవాళ నేను రివ్యూ ఇవ్వబోయే సినిమా ఏంటంటే ప్రియమణి గారు నటించిన, అంటే ఓన్లీ లేడీ ఓరియంటెడ్ మూవీ. ఇక అందులో హీరో ఉన్నా కూడా కరేవపాకలకి. ఆ సినిమా ఏంటంటే భామకలాపం. పేరు బాగుంది, ఈ సినిమా ఎలా ఉంది చూద్దాం. హాయ్, వెల్కమ్ బ్యాక్. భామకలాపం అనేది ఒక విషయంలో చూస్తే ఫ్యామిలీ ఓరియంటెడ్, చాలా మంచిది సినిమా, మంచి టైంపాస్ అవుతుంది. మిస్టరీ మూవీ, మర్డర్స్ ఉంటాయి, అవి ఇవి ఉంటాయి. ఇంకా మధ్య మధ్యలో క్రిస్టియానిటీ అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తుంటుంది. ఈ సినిమాలో నేను చూసి నేర్చుకున్న రెండు విషయాలు ఏంటంటే, ఒకటి, అనవసరంగా దేంట్లో వెళ్ళి కెలకూడదు, మన పని మనం చేసుకోవాలనేది. అది చెప్పలేదు కానీ ఫైనల్గా ఒక మెసేజ్ అయితే ఇచ్చారు, ఏంటంటే దేవుడు అనేవాడు ఎక్కడ ఉండడు, మనలో ఉంటాడు అనేది. మిగతా అంతా మీరు సినిమాలో చూడండి. సినిమా బాగుంది, 3.5 ఇవ్వచ్చు రేటింగ్ అయితే. సాంగ్స్ అయితే ఏం లేవు. అరౌండ్ 2:30 దాకా ఉంటుంది డ్యూరేషన్ సినిమా. ఆహాలో రిలీజ్ అయింది. ఇంకా ప్రేమగారి యాక్టింగ్ బాగుంటుంది, ఆమెకు ఒక ఛానల్ ఉంటుంది. ఆ తర్వాత ఆమె ఒక మర్డర్ కేసులో ఎలా ఇరుక్కుంటుంది ఏంటి అనేది ఈ సినిమా. బాగుంది, చాలాసార్లు చూడకపోయినా కూడా ఒకసారి మాత్రం చూడవచ్చు. ఇంకా కాదనుకుంటే రెండోసారి కూడా చూడొచ్చు. రెండుసార్లు చూడదగ్గ సినిమా అనే ఈ సినిమా. ఇంకా ఒక మంచి సినిమా చాలా రోజుల తర్వాత ప్రేమని గారు తీశారని నాకైతే అనిపించింది. నేనైతే 5 out of 3.5 ఇచ్చాను ఇందాక ఆల్రెడీ, అదే అన్నమాట. ఇంకా మీరు కూడా చూడండి, కామెంట్స్ ద్వారా తెలియజేయండి మీ అభిప్రాయాన్ని. ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, కామెంట్, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ వీడియో. మళ్ళీ ఇంకొకసారి ఒక మంచి వీడియోతో వస్తే అందరూ సెలవుకి స్మైలింగ్. బాయ్ బాయ్.